రిజిస్ట్రేషన్ డే శుభాకాంక్షలు. వేల సంవత్సరాల చీకటిని పారద్రోలి మానవాళికి వెలుగును ప్రసాదించిన మహానుభావుడు థామస్ అల్వా ఎడిసన్ గారు జనవరి 27న విద్యుత్ బల్బును కనుగొన్న సందర్భంగా ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు. కొట్టగుల్లి రామారావు అధ్యక్షులు శ్రీ మోద ఉమా నీలకంఠేశ్వర ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్ అసోసియేషన్ పాడేరు డివిజన్. ఆదివాసి మాతృభాష విద్యా వాలంటీర్లు తమకు రెన్యువల్ చేయాలని చెప్పి కోరుతూ చేపట్టినటువంటి రీలే దీక్షలు ఏజెన్సీ 11 మండలాల్లో నేటికి 8వ రోజు చేరుకోవటం జరిగింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా ఈరోజు భాష వాలంటీర్ల సమస్య పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడే విధంగా ఉన్నది. ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఈరోజు బడికి ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు బడి బయట రోడ్డు మీద ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులు బయటకు ఉంటే పిల్లలకి ఏ రకంగా అక్కడ చదువు వస్తుందో అనేటటువంటిది ఈ యొక్క తలకాయలేనటువంటి ప్రభుత్వానికే అర్థం కావాలి. కాబట్టి సుదీర్ఘకాలం పాటు 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా సరే మా సమస్యలు, భాష వాలంటీర్ల సమస్యలు కనిపించటం లేదా వినిపించటం లేదా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భాష వాలంటీర్లను రెన్యువల్ చేసి పాఠశాలల్లో పంపించాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా, ఐదో మహిళ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం చేసే వరకు, కబర్దార్ మీ అంతా తేల్చే వరకు ఈ పోరాటం ముందు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ముంచంపుట్టు మండలంలో భాష వాలంటీర్లు ఈరోజు మెడ మీద ఉరి బిగించుకొని నిరసన తెలియజేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.